పేరేంటి? స్పందన సార్. ఓ వెరీ గుడ్ స్పందన, మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్. ఈ టాలీవుడ్ లో ఎన్నాడుంటావు, నాతో పాటు హాలీవుడ్ కు వచ్చాయి. అక్కడ మనకు ఒక అద్భుతమైన గెస్ట్ హౌస్ ఉంది, సీ వ్యూ కూడా ఉంది. అక్కడ మనం ఫిషింగ్ కూడా చేయొచ్చు. యు లవ్ ఫిషింగ్? ఓ యు లవ్ ఫిషింగ్, ఫ్యాంటాస్టిక్. Hi, Siddharth. వీడేంటి ఫెరీషియస్ గా ఉండాల్సినోడు, ఫ్రిడ్జ్ లో పెట్టిన పెప్సిలా కూల్ గా ఉన్నాడు. నువ్వు వెళ్ళి షార్ట్ రెడీ చేయి. యాక్షన్ సీక్వెన్స్ ఇస్తున్నావు అనమాట, కానీ సీక్వెన్స్ డిజైన్ చేసింది నువ్వు కాదు, నేను. నువ్వు చెప్పిన డైరెక్షన్ లో వెళ్లాల్సిన కారు నేను చెప్పిన డైరెక్షన్ లో కరెక్ట్ గా వచ్చి నీ మీద పడితే ఇక్కడున్న జనంతో పాటు తెలుగు రాష్ట్రాలు మొత్తం షాక్ లో ఉంటాయి. ఇది షార్ట్ ఇంపాక్ట్ అంటే. ఎలా ఉంది నా దర్శకత్వ పర్యవేక్షణ? ఇప్పుడు నీ మూడే చాయిస్లు ఉన్నాయి. ఒకటి నిజాన్ని ఒప్పుకోవటం, రెండు బ్యాకప్ చెప్పి పారిపోవటం, మూడు సావుకు కూడా భయపడకుండా యాక్షన్ చెప్పటం. నా షార్ట్కి నేను రెడీగా ఉన్నా, నీ షార్ట్కి నువ్వు రెడీ. ఆల్ ద బెస్ట్. సార్ 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 సార్, మీరు అలా చూస్తున్నారంటే నేనెవరో మీకు ఖచ్చితంగా తెలియదు అనుకుంటా. ఒక విషయం చెప్పనా సార్? నేను మీకు బాగా తెలుసు సార్, మన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది సార్. అక్కడ మీ లుక్ నాకు అర్థమైంది సార్. నేను పెద్ద పుల్కాగాడినే కదా సార్, ఏం చేస్తాం సార్, నా ఫేస్ అలాంటిది. ఫస్ట్ టైం నేను ఇండియా వచ్చినప్పుడు అడుక్కు తినే కళ వచ్చింది సార్. సెకండ్ టైం ఆల్సో ఐ కేమ్ టు ఇండియా, అప్పుడు కిల్ బిల్ లాంటి కిల్లింగ్ సీన్ వచ్చింది సార్. దాంట్లో డైరెక్టర్ వైఫ్ని చంపినట్టు, న్యాయానికి అన్యాయం చేసినట్టు, అదే ఎమోషన్లో నేను ఇంటికి వచ్చినట్టు, నా ఎమోషన్ తెలియక నువ్వు ఓవర్ యాక్షన్ చేసినట్టు, నీ చేత్తోనే వాడిని కాల్పించినట్టు వచ్చింది. అదే కదా మన పరిచయం? కరెక్ట్, కరెక్ట్గా చెప్పారు సార్. మీరు మీరు చాలా కరెక్ట్గా చెప్పారు సార్. కొట్టారు కరెక్టే. మే ఐ నో ది రీజన్ వై సార్? వై డు యూ బీట్ మీ? నువ్వు వాడిని కాల్చింది నిజమే, నేను వాడి మెడకు ఉరేసింది నిజమే, ఇప్పుడు నేను వాడిని చంపబోయేది కూడా నిజమే. ఇప్పుడు మీరు చంపేస్తారా? అవును. ఫర్దర్ గా నేను ఇక్కడ స్టే చేయటం అంత సేఫ్టీ కాదనుకుంటా. ఇక్కడే కాదు, ఇండియాలో ఎక్కడా ఉండద్దు. దుబాయ్. ఓ, నా వేసా టైం అయిపోయింది. ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలరా దేవుడు. ఓకే, గోయింగ్ ఫర్ టేక్. ఓకే మాస్టర్. సార్, షార్ట్ రెడీ, టేక్ వెళ్దామా? సార్, షార్ట్ రెడీ, టేక్ చేద్దామా? యా. ఇక్కడి నుంచి ప్యాకప్ చెప్పి పారిపో, లేకపోతే ప్రేతాత్మం అయిపోతావు. టేక్ మాస్టర్. ఓకే సార్, రెడీ టేక్. Yeah.
How is he, doctor? Sorry. ఆయన లైఫ్కి ఏం ప్రాబ్లం లేదు, చూడడం మాట్లాడడం అన్నీ మామూలుగానే చేయగలరు. బట్ ఇంజురీ సివియర్ కావడం వల్ల ఆయన స్పైనల్ కార్డ్ ఫ్రాక్చర్ అయింది, ఇక ఆయన జీవితాంతం నడవలేరు. ఆయన స్ప్రోలోకి వచ్చారా? వచ్చారు, ఇప్పుడే రూమ్కి షిఫ్ట్ చేశాం, మీరు ఒక్కరే వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ నవీన్, ఎంఆర్ఐ రిపోర్ట్స్ నా రూమ్కి పంపించండి. షూర్ డాక్టర్. అవసరం సార్ ఇదంతా? నేను చెప్తూనే ఉన్నాను, నన్ను ఏం చేయలేరండి. ఈ మ్యాటర్ ఇక్కడ వదిలేమన్నాను. నీతో నేను నిజం చెప్పిస్తాను, ప్రతి క్షణం నీకు మృత్యుని చూపిస్తానన్నారు. మీరే మృత్యు దగ్గరికి వెళ్ళి జస్ట్ మిస్ అయ్యారు. ఈ వయసులో ఏ చెస్ రమ్మి ఆడుకోక ఈ డెత్ గేమ్స్ అవసరమా సార్? అందుకే మీరు మొదలుపెట్టిన దానికి ఫినిషింగ్ నేను ఇచ్చాను. నిజానికి మీకు జరిగింది యాక్సిడెంట్ కాదు, నేను మీ మీద చేయించిన అటెంప్ట్. ఇప్పటివరకు లైఫ్లో ఏ తోడు లేకుండా బతికేశారు, కనీసం ఇప్పటి నుంచి నా వీల్ చైర్ మీకు తోడు ఉంటుంది. నౌ ద గేమ్ ఇస్ ఫినిష్డ్ సార్. లైఫ్లో మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే నేను ఉన్నాను సంగతి మర్చిపోకండి. విష్ యూ ఎ హ్యాపీ అండ్ స్పీడీ రికవరీ. డాక్టర్ గారు బీపీ చెక్ చేస్తారు. ఎందుకు సార్? ఎల్లుండి వేకో జామన నిన్ను ఉరి తీయబోతున్నా. నీ చివరి కోరిక ఏమైనా ఉందా? ఒకసారి డాక్టర్ సిద్ధార్థ్ గారితో మాట్లాడాలి. మరికొద్ది గంటల్లో అంజలి హత్య కేసులో ముద్దాయి అయిన మున్నాని ఉరి తీయబోతున్నారు. అయితే తన చివరి కోరికగా మున్నా అంజలి భర్త సినిమా దర్శకుడు అయిన సిద్ధార్థ్తో మాట్లాడాలని ఉందని జైలు అధికారులకు తెలియజేశాడు. మున్నా చివరి కోరికను సిద్ధార్థ్ కు తెలియజేస్తామని జైలు అధికారులు మున్నాకి హామీ ఇచ్చారు. తన భార్యను చంపిన మున్నాని సిద్ధార్థ్ కలుస్తాడా కలవడా? మున్నా సిద్ధార్థ్కు ఏం చెప్పదలుచుకున్నాడు? చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంతో క్షమాపణ చెబుతాడా? అసలు తను సిద్ధార్థ్ను ఎందుకు కలవాలనుకున్నాడనే విషయం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అయ్యా, నా బిడ్డ ప్రాణం నిలబెట్టడం కోసం నీ ప్రాణాన్ని వెతికి తెచ్చుకున్నావయ్యా. నిన్ను ఇప్పుడు అడగకూడదు కానీ తల్లి మనసు కదా, అడగకుండా ఉండలేకపోతున్నాను. నా బిడ్డని కాపాడటానికి ఇంకే దారి లేదయ్యా. వెళ్ళమ్మా. ఏంటి సార్ సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చారా? దారి తప్పొచ్చారనుకుంటా. వేరే దారి కనిపించలేదు. ధర్మాన్ని కాపాడటానికి ఇదే నా చివరి ప్రయత్నం. నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేశాను. నువ్వెన్నో కుటుంబాలని జీవితాలని నిలబెట్టావు. స్వతహాగా నువ్వు క్రిమినల్ కాదు. ఏ పరిస్థితి ప్రభావాలన్నీ భార్యను చంపావో నాకు అనవసరం. నిన్ను ప్రాధాయపడేది ఒకటే, దయచేసి నిజాన్ని ఒప్పుకో, ధర్మాన్ని కాపాడు. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. అలా చేయటం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడినాడు అవుతావు, ఒక తల్లికి ఆసరా ఇచ్చినాడు అవుతావు. నువ్వు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఒక అమ్మాయికుడిని కేసులో ఎరికించావు. ఎవరన్నా డబ్బులు లాక్కుంటారు, ఆస్తులు దోచుకుంటారు, కానీ నువ్వు దౌర్జన్యంగా ఒక అమ్మాయికుడు ఆయుష్ లాగేసుకుంటున్నావు. అందరూ మేలు కోరుకునేవాడివి, తప్పనిపించట్లా?
అందుకే చేసిన తప్పును ఒప్పుకొని న్యాయాన్ని కాపాడు. నీకు శిక్ష తగ్గే అవకాశం కూడా ఉంటుంది. నువ్వు నన్ను చీట్ చేసావు నా కోపంతో ఇదంతా చేయలేదు. ఒక అమాయకుడిని ఇరికించావనే బాధతో నీతో అలా బిహేవ్ చేశాను. నిన్న ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ సారీ. లాస్ట్ అండ్ ఫైనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి మానవత్వంతో ఆలోచించి సిద్ధార్థ్ ప్లీజ్. సింహంలో ఛాలెంజ్ చేసే మీరు ఇలా సింపుల్గా సరెండర్ అవ్వడం నాకు నచ్చలేదు సార్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు న్యాయం పక్కన నిలబడ్డారు, అందుకే మీరంటే నాకు ఇష్టం సార్. ఇందాక మాట అన్నారు నేను క్రిమినల్ కాదని, అది చాలు సార్. మీరు నన్ను అర్థం చేసుకున్నారు, కానీ ఆ రోజు అంజలి నన్ను అర్థం చేసుకోకుండా వెళ్ళి సరెండర్ అవ్వమని సార్. సరెండరా? ఎందుకు?